హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మా అన్న కూతురికి పుట్టెంటుకలు తీస్తుండ్రు. అది ఎవరో కాదు, తీసేది మా నాన్న. మా ఇద్దరు, మా అన్నయ్య ఇద్దరు కొడుకులకు కూడా మా నాన్న తీసిండు. ఇలా తీయడం మాకు ఒక అలవాటు, సాంప్రదాయం అనుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది లాస్ట్ చెప్పాలి కానీ నేను ఫస్ట్ చెప్తున్నా, తప్పు కానుకోమా కానీ ఫ్రెండ్స్. తీసేది మా నాన్నగారు, ఇంకా మా వదిన, వీళ్ళంతా ఇంకా నా ఫ్యామిలీ. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియోకి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇక్కడ వెంట్రుకలు కత్తిరించేది మా నాన్న. ఇది ఒక చిన్న రూమ్ కాబట్టి అందరూ సరిపోలేదు ఫ్రెండ్స్. ఓన్లీ మా అమ్మ, మా నాన్న, మా వదిన, మా అన్న, ఇంకో అన్న, ఇంకో వదిన కూడా పక్కనే ఉన్నారు. వాళ్ళని చూపించలేదు ఫ్రెండ్స్. ఇది కొంచెం రూమ్ కొంచెం ఇరుకుగా ఉంటుంది కాబట్టి ఇది దేవుని రూమ్. మాకు ఇక్కడ ఎల్లమ్మ దేవత ఉంటుంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూపించిన, ఇంతకుముందు చూపించిన ఆ పుట్ట, ఎల్లమ్మ పుట్ట బాండవ కూడా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి. ఇదే ఫ్రెండ్స్, ఇది మా బుజ్జి ఒకటే ఏడుస్తుంది వెంట్రుకలు తీస్తుంటే. అదేంది మా నాన్న తీయడం ఏంది అనుకోవచ్చు, కాకపోతే అదొక మాకు అలవాటు అయిపోయింది. మా ఇంటి పెద్ద మా నాన్న కాబట్టి మా నాన్న తీస్తాడు. ఏదైనా మా నాన్నతోనే మొదలు పెడుతుంది. మాకు అదొక గొప్ప ఆచారం కానీ, లేకపోతే మా నాన్న మంచి, మా నాన్న ఏదన్నా పని మొదలు పెడితే మా నాన్న చేస్తాడు. ఇదే ఫ్రెండ్స్ మా ఏదైతే నేను చూపించాల్సి ఉండాలి చూపించాలనుకున్నాను. ఇంకో వెళ్ళమ్మ పుట్ట, ఇక్కడ మా పాండవులని. ఇదే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ దగ్గర పడ్డది కత్తిరించేది, వెంట్రుకలు కత్తిరిస్తుండ్రు మా అన్న. మా అన్న, మా నాన్న ఓన్లీ 3 కత్తిరలు చేసిండు. అయితే మేనమామ తీయాలని అంటారు కానీ మేనమామ కాలేని పరిస్థితుల్లో మా నాన్నగారు తీశారు. ఫ్రెండ్స్ ఎలా ఏడుస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇదే నా ఫ్రెండ్స్.